राजु वास्तु प्रेक्षक नमस्कार टाइलेट्स मैं बात्रूम निर्माण गुरी मरुद्ड स्थापाल वास्तु प्रत्येक सिद्धवल अवसर उ प्राथम इंट्लो एनर्जी उत्पत्ति चेस्ट अंदव दी चला जाग्रत प्लां चाहिए इप्ड मन टाइलेट्स मंच दिशा गुरी तेजकदा ఇప్పుడు చెప్పేది మాత్రం కేవలం స్నానాలకు మాత్రమే వివరిస్తాను. ఈస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఈశాన్యం యొక్క తూర్పు ఈ ప్రాంతం కేవలం స్నానాల గదికి మాత్రమే కేటాయించబడింది, టాయిలెట్స్ కోసం కాదు. ఈ ప్రాంతం జేన్ అనే దేవుని చే పరిపాలించబడుతుంది. ఈ జోన్ యొక్క ఎనర్జీలు ఒక రిప్రెషన్ మరియు పునరుత్తేజాన్ని అనుభూతిని పెంచడానికి చేస్తాయి. మరియు స్నానం చేయడం అనేది తాజాగా మరియు ఎనర్జెటిగా అనుభూతిని చెందడానికి అత్యుత్తమ రూపాల్లో ఒకటి. అందువల్ల ఇక్కడ స్నానం చేయడం ఆదర్శవంతంగా ఉంటుంది. మన శరీరంపై నీటిని పోయడం వల్ల స్వాధీన చక్రం క్రియోత్మజతం అవుతుంది. స్నానం చేసిన తర్వాత మన మానసిక స్థితి మారుతుంది మరియు మనకు కొత్త విషయాలు ఉపయోగంగా తెలుస్తాయి. అంతర్గత శక్తి బాహ్య వాతావరణం నుంచి మద్దతు పొందినట్లయితే ఫలితాలు అనర్థవంతం చేయబడతాయి. ఈ జోన్ యొక్క ఎనర్జీలు విషయాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ స్నానపు గది చాలా మంచిది. అయితే ఇక్కడ కమోడ్ మరియు వెస్టర్న్ కమోడ్ని ఇక్కడ ఉంచడం మరియు ఉపయోగించడం నిషిద్ధం. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఇవి ఉపయోగించరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.